హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంత్రుల గిడ్డ చెప్పుడు. నేను మీ ఆర్జే సూజీ. మరి ఈ రోజు సందరే సందరిలో ఏంటి అంటే, మీ ముందుకి నేను ఒక స్పెషల్ గెస్ట్తో వచ్చానమాట. తను ఎవరు అంటే, తనే మన సింగర్ హరిణి గారు అండి. హాయ్ అండి, నమస్తే అండి. హరిణి గారు ఎలా ఉన్నారు? హరిణి గారు, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీ తీయటి స్వరంతో ఏదైనా ఒక పాట మీకు ఇష్టం వచ్చిన మీకు ఇష్టమైన పాటతో స్టార్ట్ చేద్దామా? అసలు ఎంత, అసలు నిజంగా చాలా బాగుందండి. అసలు చాలా సూపర్గా పాడారు. మరి యా హరిణి గారు, మరి మీకు సింగర్ అవ్వాలని ఫస్ట్ మీ మనసులోకి ఎప్పుడు అనిపించింది? నాకు ఎప్పుడు యాక్చువల్లీ సింగింగ్ మీద ఇంట్రెస్ట్ లేదండి. సింగింగ్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ బలవంతంగా జాయిన్ చేశారు మ్యూజిక్ క్లాస్లో. తను పాడేది, తనకి మంచి సంగీతం నేర్చుకోవాలని, క్లాసికల్ నేర్చుకోవాలని, అలాగే స్టేజ్ కచేరీలు ఇవ్వాలని కోరిక ఉండేది మా అమ్మకి. సో తన జాబ్ వల్ల తను పల్లెటూరులో పుట్టి పెరిగింది. సో తనకి ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు. సో మేము హైదరాబాద్, నేను పుట్టినంత హైదరాబాదే. ఓకే. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు నన్ను ఇంకా నేను స్కూల్లో పాడడం, బాత్రూంలో పాడడం ఇవన్నీ విని మా టీచర్స్ చెప్పేవారు. అమ్మకు చెప్పారనమాట, మీ అమ్మాయి బాగా పాడుతోంది, తను ట్రైన్ చేయండి అని. సో అలాగా అది నా ఫస్ట్ టైం. నన్ను చిన్నప్పుడు యూకేజీలో ఉన్నప్పుడు జాయిన్ చేసింది. 98లో నన్ను సంగీతంలో జాయిన్ చేశారు. అప్పటికి నేను ఒక 6 మంత్స్ క్లాస్కి వెళ్ళి మా గురుగారితో చెప్పాను, నేను నాకు సంగీతం ఇష్టం లేదండి, నేను వెళ్ళిపోతాను ఇంటికి అని. ఆ ఏజ్ లోనే, యూకేజీలో అంటే, అదేంటమ్మా మీ అమ్మగారు జాయిన్ చేశారంటే నాకు నచ్చదండి, నేను వెళ్ళిపోతున్నాను అని ఆవిడకి అసలు చెప్పకుండా ఇంటికి వచ్చాను. ఆ రోజు తర్వాత మా అమ్మ నన్ను కొట్టి మళ్ళీ తీసుకెళ్లి జాయిన్ చేసి నేను వచ్చే వరకు మా అమ్మాయిని పంపొద్దని చెప్పింది. సో అలాగా సంగీతం అనేది ఇంకా నాకు స్టార్ట్ అయింది. కానీ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చిందంటే, బేసిక్ గా నాకు ప్రైజెస్, మెమెంటోస్, గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. సో అవి రాగానే ఓ బాగుంది, నాకు అప్పటిదాకా తెలియదు ప్రైజెస్ ఇస్తారు, గిఫ్ట్స్ ఇస్తారని. మంచి బుక్స్ ఇచ్చారు, ఏవో బొమ్మలు ఇచ్చారు. చిన్నప్పుడు ఏదో కాంపిటీషన్ లో సెకండ్ ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ కాంపిటీషన్ లోనే సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో దాంతో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది. అలా సంగీతం మీద బాగా మక్కువ పుట్టింది అన్నమాట. మీరు ఫస్ట్ స్టేజ్ మీద ఏ పాట పాడారు? నా చిన్నప్పుడు ఫస్ట్ స్టేజ్ మీద పాడింది, నేను పాడిన ఫస్ట్ కాంపిటీషన్లోనే మా గురువుగారు నేర్పించిన ఒక చిన్న వినాయకుడు పాట ఒకటి పాడాను. ఆ పాటే నేను ఫస్ట్ స్టేజ్ మీద పాడింది. ఒక్క రెండు లైన్లు మా కోసం ఆలపిస్తారా? సిద్ధి బుద్ధుల నాయక, సిద్ధి శ్రీ వినాయక, సిద్ధి బుద్ధుల నాయక, సిద్ధి శ్రీ వినాయక, సకల శుభముల దాయక, సర్వగుణముల నాయక, సిద్ధి బుద్ధుల నాయక, సిద్ధి శ్రీ వినాయక. ఇది నేను ఫస్ట్ పాడిన పాట. అసలు ఇది ఎప్పటికీ గుర్తుంటుంది కదా మీకు ఈ పాట? మరి అలాగే మీకు, మీరు పాడతా తీయగా విన్నర్ కదా, పాడతా తీయగాలో ఎలా అవకాశం వచ్చింది? యాక్చువల్లీ దానికి ముందు చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను, కానీ దేనిలోనూ విన్ అయ్యేదాన్ని కాదు. ఎప్పుడు కూడా క్వార్టర్ ఫైనల్స్ ఆర్ సెమీస్లో నేను ఎలిమినేట్ అయిపోయేదాన్ని. సో దాంతో నాకు కొంచెం ఎప్పుడు నేను డిసప్పాయింట్మెంట్ అనేది లేదు, అండ్ చాలా సపోర్టివ్గా తీసుకునేదాన్ని. ఎలిమినేట్ అయిపోతే ఇంకా సంతోషం, ప్రాక్టీస్ చేయాల్సిన పని ఉండదు, వెళ్ళి ఆడుకోవచ్చు అనే ఫీలింగ్లో ఉండేదాన్ని. ఎప్పుడు నేను స్టూడియోస్లో ఎప్పుడు చూసినా మా అమ్మ ఫీల్ అయ్యేది పాపం, అరే ఎలిమినేట్ అయిపోయింది అని. నేను వెళ్ళి వేరే పిల్లలతో ఆడుకునేదాన్ని, అలా ఉండేది నా జర్నీ. కానీ ఇంకా కొన్ని కొంచెం పెద్ద అయ్యే కొద్దీ నాకు అనిపించేది, అరే నేను ఇంత కష్టపడి పాడుతున్నాను, నేర్చుకుంటున్నాను, ఎక్కడ విన్నవట్లేదే అనుకున్నా. లాస్ట్ ట్రయల్గా ఇంకా మా అమ్మ వద్దన్నా, నేను ఒక్కదాన్ని బలవంతంగా రాజమండ్రి వెళ్ళి, మేము కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత నేను పార్టిసిపేట్ చేశాను. సో రాజమండ్రి సెలెక్షన్స్ అవుతున్నాయని తెలిసి మా అమ్మ మాట వినకుండా వద్దని చెప్పిన నేను వెళ్ళి సెలెక్షన్స్ ఇచ్చాను అక్కడ. ఓకే. సో అలా సెలెక్ట్ అయ్యాను. అప్పటికి కూడా మా అమ్మ కాన్ఫిడెన్స్ లేదనమాట, లేదు ఎక్కడో ఎక్కడ ఎలిమినేట్ అయిపోతావు వద్దు అని చెప్పి అంది. బట్ ఎలాగో నాకు గట్ ఫీలింగ్ ఉండింది, లేదు వెళ్తే బాగుంటుంది. బాలుగారి ముందు నాకు అది థర్డ్ షో బాలుగారితో,
ఆయన చేసే కండక్ట్ చేసే కాంపిటీషన్స్ లో అది నాకు థర్డ్ కాంపిటీషన్. అంటే అంతకుముందు ఆయనతో పార్టిసిపేట్ చేశారా? చేశాను. అంతకుముందు నేను పాడాలని ఉంది 2005లో, నేను 5th class ఆర్ 6th class చదువుతున్నప్పుడు ఒకసారి పాడాను. ఆ తర్వాత 10th లో ఉన్నప్పుడు 2010 సునాద వినోది నేను SVBC ఛానల్లో కంప్లీట్లీ క్లాసికల్ కాంపిటీషన్ అనమాట, దానిలో కూడా దానిలో నేను 3rd వచ్చాను. సో ఆ తర్వాత పాడతీగా నాకు ఆయనతో థర్డ్ ప్రోగ్రామ్ అనమాట, 3rd కాంపిటీషన్. సో ఒక్కసారి ట్రై చేద్దామని వెళ్ళాను. అది చాలా మంచిగా వర్కౌట్ అయ్యి ఒక్కసారి అని వెళ్ళారు టైటిల్ విన్. కానీ అది చాలా పనికొచ్చిందండి. నిజంగా చెప్పాలంటే నా మ్యూజిక్ కెరియర్లో నేను ఎంతో డెవలప్ అవ్వడానికి మేబీ నేను కరెక్ట్ ఏజ్లో ఉన్నాను. ఆ టైంలో ఇంటర్ చదువుతున్న టైము, నా వాయిస్ కంప్లీట్లీ మెచ్యూర్ అయిన స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన చెప్పిన టిప్స్ చాలా ఉపయోగపడ్డాయి ఆ కాంపిటీషన్కి. కానీ ఆ తర్వాత నేను మూవీస్లోకి పాడడానికి కానీ లేక రికార్డింగ్స్ పాడడానికి కానీ నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. అండ్ అది మేజర్ మలుపు అని చెప్పాలి నా జీవితంలో. బాలుగారితో స్టేజ్ మీద పాడడం అనేది పాడుతా తీగ వల్లే సాధ్యమైంది. ఆయనతో ఇప్పటికీ స్టిల్ ఇవాల్టి దాకా ఇంకా 6 ఇయర్స్ 7 ఇయర్స్ అయిపోయింది మా పాడుతా తీగ అయిపోయి. స్టిల్ నేను ఆయనతో ప్రోగ్రామ్స్ చేస్తున్నాను ఇవాల్టి దాకా. రీసెంట్గా కూడా మొన్న ఒక ప్రోగ్రామ్ అయింది. ఆయనకి ఇంకా కంప్లీట్గా నేను కానీ మా హస్బెండ్ కానీ ఇద్దరం కంప్లీట్ ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నాం. అది పాడుతా తీగ వల్లనే చెప్పాలి. నిజంగా అసలు గ్రేట్ అండి. సింగర్గా అది హరిణి గారు మనతో మాట్లాడటానికి తనుజ గారు ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు, మనతో మాట్లాడదాం. హలో నమస్తే అండి తనుజ గారు, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, బాగున్నాం అండి. యా తనుజ, మనతోటి సింగర్ హరిణి గారు ఉన్నారు, మరి వారితో మాట్లాడతారా? మాట్లాడతా. యా హలో అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీరు మీ పాటలన్నీ వింటూ ఉంటాము మేము. పాడతా తీగలో పాడారు, థ్యాంక్ యూ. మీ వాయిస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా పాడిన పాట చాలా బాగుంది, థ్యాంక్ యూ అండి. యా తనుజ, మరి ఏమైనా అడగాలనుకుంటున్నారా? అంటే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ చేయాలనేసి కోరుకుంటున్నాం అండి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి తనుజ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే బాయ్ అండి. యా హరిణి గారు, మరి మీకు బాలసుబ్రహ్మణ్యం గారితో ఇప్పుడు కూడా పాడుతున్నారు, అక్కడ పాడుతా తీగాలో మరి ఎలా ఉండేది ఆ వాతావరణం? మీ కోసింగర్స్తో కానీ బాలసుబ్రహ్మణ్యం గారితో కానీ ఎలా ఉండేది? వేరే కాంపిటీషన్స్లో ఎక్స్పీరియన్స్ చేసినంత టెన్షన్ కానీ ఎటువంటి అన్కంఫర్టబుల్ స్టేజ్ అయితే ఎప్పుడూ లేదు. పాడుతా తీగ ఒక కంఫర్టబుల్ జోన్ లాగా ఉండేది అందరికీ కూడా. ఈవెన్ నేను ఒక్కదాన్ననే కాదు, వేరే కాంపిటీటర్స్కి కూడా చాలా బాగుండేది ఆ స్టేజ్. ఎప్పుడు భయంతో అయితే ఏ రోజు పాడలేదు. వేరే స్టేజెస్ మీద చాలా భయంతో పాడేదాన్ని. ఆయన మాకు ఆ వాతావరణం కల్పించారు, అంటే స్టేజ్ మీద మాకు చాలా ఫ్రీగా ఉండేటట్టుగా చేశారనమాట. సో దాంతో ఏదో తెలియని ఒక కంఫర్ట్ జోన్, మాకు హోమ్లీ ఫీలింగ్ ఉండేది. ఆయన మాతో జోక్లేసి, మేము పాడే ముందు టెన్షన్ ఉండేది, బట్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో జోక్ వేస్తారు, ఏదో సరదాగా మాట్లాడతారు, అది తీరిపోతుంది, వదిలే ఆ టెన్షన్ మర్చిపోతాం, చాలా ఫ్రీగా పాడతాం. మరి అలాగే బాలుగారితో మీరు స్వరాభిషేకంలో కూడా పాడారు కదా? అవునండి. యా స్వరాభిషేకంలో మీరు ఈ పాట పాడారు కదా, ఏదంటే చల్లని రాజా. అవును, అసలు ఎన్ని సార్లు విన్నాను నేనైతే మాత్రం. అసలు మాకోసం ఒక్కసారి పాట అనిపిస్తారా? చల్లని రాజా ఓ చందమామా, చల్లని రాజా ఓ చందమామా, నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామా, నా చందమామా. చల్లని రాజా ఓ చందమామా, నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామా, నా చందమామా. అసలు నిజంగా ఎంత హాయిగా ఉందనండి ఆ పాట. థ్యాంక్ యూ. మరి అలాగే హరిణి గారు, మీకు ఫస్ట్ మూవీలో ఎలా అవకాశం వచ్చింది? నేను హైదరాబాద్ 2015లో వచ్చేసానండి. నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను డిప్లొమా నా ఇంటర్ అయిపోయిన తర్వాత నేను బీటెక్ 1.5 ఇయర్ చేసి మళ్ళీ నాకు అక్కడ రికార్డింగ్స్కి ప్రోగ్రామ్స్కి ఇబ్బంది అవుతుందని అది డిస్కంటిన్యూ చేసి నేను మళ్ళీ బీఏ డిస్టెన్స్లో చేశాను, బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో అది చేస్తూ నేను 2015లో హైదరాబాద్ వచ్చాను. చిన్న రికార్డింగ్స్ చిన్న మూవీస్ అన్నీ పాడుతున్నాను కానీ, బట్ బ్రేక్ అయితే నాకు అంటే మంచి పెద్ద మూవీలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వచ్చింది అయితే మణిశర్మ గారి దగ్గర ఫస్ట్. దానికి మెయిన్ రీజన్ కూడా సింగర్ శ్రీకృష్ణ అన్న.
తను మా వాయిసెస్ని ఆయనకి వినిపించి చాలా బాగా పాడుతుంది అమ్మాయి అని నా వాయిస్ వినిపించాడు. సో తను చెప్పగా ఆయన వెంటనే ఇమీడియట్గా ఆయన చేస్తున్న మూవీలో వంశీ గారి మూవీ లేడీస్ ట్రైలర్కి సీక్వెల్గా వచ్చింది అనమాట, ఫ్యాషన్ డిజైనర్ అని. ఆ మూవీలో ఫస్ట్ సాంగ్ ఇచ్చారు ఆయన, ఆయనతో పాటు పాడి నాతో పాటు పాడింది శ్రీకృష్ణ అనే పాడారు మేల్. ఓకే, సో అది నా ఫస్ట్ మూవీ. ఆ తర్వాత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడాను, గోపి సుందర్ గారికి, తర్వాత విశాల్ చంద్రశేఖర్ గారికి, వాళ్ళందరికీ కూడా పాడాను అనమాట. యా, హరిణి గారు మనతో మాట్లాడటానికి తనుజ గారు మళ్ళీ కాల్ చేశారు. యా తనుజ గారు చెప్పండి, యా మాట్లాడండి. నేను సువర్ణ అండి. హాయ్ సువర్ణ. యా సువర్ణ, కాల్ తీసుకోలేదు అంటే యా చాలా కాల్స్ వస్తున్నాయి కదా. యా సువర్ణ మాట్లాడండి, హరిణి గారితో మాట్లాడండి. హాయ్ అండి. హాయ్ హరిణి గారు. హాయ్ అండి. హాయ్ సువర్ణ గారు. మేము సింగర్స్ అండి, తనుజ నేను. ఓ పాడుతూ ఉంటారు? అవును, రెగ్యులర్గా పాడుతూ ఉంటారు. ఈ షోలో కంపల్సరీగా వస్తామండి. ఓకే, మీరు పాడిన పాడే పాడుతున్నాను ఇప్పుడు నేను. అవునా, పాడండి అయితే మరి నా కోసం. చల్లని రాజావు చందమామ నీ తెలిసాయి ఓ చందమామ నా చందమామ. బాగుంది, చాలా బాగా పాడుతున్నారు. తను చేత పాడించుకోండి ఒకసారి తప్పకుండా. ఓకే అండి, మరి యా సువర్ణ నిజంగా చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా హలో, యా సువర్ణ గారు. ఓకే అండి, యా నేను తనుజ అండి. ఒక లైన్ పాడమంటారా? ఏ పాట పాడతారు? అది దొంగరాముడు సినిమా నుంచి పాడతానండి. అనురాగం విరిసేనా ఓరే రాజా అనుతాపము తీరేనా. అదండి, చాలా బాగా పాడారండి. అసలు నిజంగా మీకు నిజంగా గ్రేట్ కాంప్లిమెంట్ అండి, హరిణి గారు ఇచ్చారు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, తనుజ గారు అండ్ సువర్ణ గారు. ఓకే, బాయ్ అండి. తీసుకున్నందుకు మన్నించండి. అయ్యో పర్లేదండి, పర్లేదు అసలు నిజంగా. ఓకే బాయ్ అండి. ఓకే బాయ్. ఇప్పుడు మనతో మాట్లాడటానికి బాలకృష్ణ గారు చేశారండి, ఆయన రేపల్ నుంచి కాల్ చేశారు. యా నమస్తే అండి బాలకృష్ణ గారు. హలో, నమస్తే అండి. యా బాలకృష్ణ గారు మనతో. హలో నమస్తే అండి. యా నమస్తే అండి, మనతో హరిణి గారు ఉన్నారు, మాట్లాడండి. హరిణి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ ఆటగలరా శివాల నుంచి ఒక్క పాట. ఎందుకంటే నేను అడగాలనుకుంది, మీరే అడిగారండి బాలకృష్ణ గారు. మీరు కూడా వసిగుడి పాటలో పాడారు కదండి ఈ మధ్యన, అందుకని. నాకు నచ్చినటువంటి ఒక లైన్, ఆటగదరా నీకు నెత్తిపై నెలవంక, ఆటగదరా నీకు నిప్పు బొట్టు, ఆటగదరా నీకు కంఠాన గరళము, ఆటగద పంచేవు అమృతము, ఆటగదరా నీకు అవధూత వేషము, ఆటగద అంబతో కళ్యాణము, ఆటగదరా నీకు అర్థనారీశ్వరా, ఆటగద దాంపత్య ద్వైతము. థ్యాంక్ యూ సో మచ్, చాలా నేను అసలు ఆశ్చర్యపోతున్నా ఇంత మంచిది అడిగారని. అయ్యో అలా కాదు, అంటే ఇది మీరు విన్నారన్న విషయం నాకు తెలియదు, చాలా నాకు నచ్చినటువంటి కంపోజిషన్ ఇది. యా బాలకృష్ణ గారు, మీరు ఈ పాట అడిగినప్పుడు హరిణి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి బాలకృష్ణ గారు. ఓకే, బాయ్ అండి. యా ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్లలో పాడారు హరిణి గారు? ఒక 20-25 మూవీస్ వరకు పాడానండి. ఓకే, మీరు పాడిన మూవీస్, మీరు పాడిన పాటల్లో అంటే మూవీస్లలో పాడిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట? బాగా ఇష్టమైన పాట అయితే నాకు అమరక్ భ్రాంతిని నుంచి తమన్ గారికి ఒక పాట పాడాను, ఒక సోలో ఇలియానా గారికి, అది చాలా ఇష్టమైన పాట తప్పకుండా. కలలా కథలా ఎందుకో అలా నువ్వెటు వెళ్ళిపోయావు, శీలలా మిగిలే ఉన్నా నేనిలా నువ్వెప్పుడెదురవుతావు, నీ వైపే
నేనా ముందడుగై వెళుతున్నా, చిరు చిరు నవ్వా పరుగున రావా, చిన్ననాటి నేస్తంలా చేరుకోవా, చిరు చిరు నవ్వా పరుగున రావా, చిన్ననాటి నేస్తంలా చేరుకోవా. అసలు వింటుంటే ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం మేము. అసలు మీరు నిజంగా చాలా చాలా బాగా పాడుతున్నారు. అలాగే ఇప్పుడు మీరు ఇంతవరకు అంటే స్వరాభిషేకంలో పాడారు, అలాగే పాడుతా తీగా స్టేజ్ పైన పాడారు, మూవీస్లలో పాడారు, మీకు ఎక్కడ బాగా అంటే అంటే ఏది ఈజీగా ఉంటుంది కంఫర్ట్గా? యాక్చువల్లీ కాంపిటీషన్స్ లాంటి వాటికి అయితే కొంచెం డెఫినెట్లీ టెన్షన్ అనేది ఉంటుంది. స్వరాభిషేకం లాంటి ప్రోగ్రామ్స్లో పాడడం ఈజీ, ఎందుకంటే అది ఆల్రెడీ అది ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఒకవేళ తప్పులు వచ్చినా మళ్ళీ రికార్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ కాంపిటీషన్ అలా కాదు, ఒకసారి తప్పు పాడాము అంటే అది మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉండదు. ఆ టైంలో పాడిందే ఫైనల్ డెసిషన్, అది మన ఫేట్ అంతే. ఆ టైంలో పాడిన దాన్ని బట్టే, యా ఆ టైంలో పాడిన దాన్ని బట్టే జడ్జ్మెంట్ అనేది అవుతుంది. సో అలాగ నాకు కూడా పాడతా తీగలో 2-3 సార్లు నేను లిరిక్స్ మర్చిపోయిన రోజులు ఉన్నాయి. నాకు సెంటిమెంట్ అనమాట, మా అమ్మ ఆడియన్స్లో గ్యాలరీలో కూర్చోవాలి, తను లేకపోతే నాకేదో బ్యాడ్ అవుతుంది. అలా చూస్తూ ఉంటే తన నేను ఒక చూపు అలా చూడాలి అవన్నీ. సో తను కూర్చుంటే పాడుతాను కాన్ఫిడెంట్గా అని ఒక ఇది ఉండింది. అది ఓ రోజు అనుకోకుండా మా అమ్మకి రావడం కుదరలేదు ఎపిసోడ్కి. సో 2 సాంగ్స్ ఆ రోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఉన్న సాంగ్స్లో మార్నింగ్ ఏమో లిరిక్ మర్చిపోయాను, ఆఫ్టర్నూన్ ఏమో పాట ఏ అంటే ఏ మూడ్లో ఉందో ఆ మూడ్లో కాకుండా కొంచెం సాఫ్ట్గా పాడాను అనమాట. ఆ రోజు నేను లీస్ట్లో ఉన్నాను, లక్కీలీ నాకంటే లీస్ట్లో ఇంకొక అబ్బాయి ఉండడంతో ఆ అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు, నేను సేఫ్ అయిపోయాను. నెక్స్ట్ రోజు మా అమ్మ రాగానే ఆ రోజు పాడిన పాటకి బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. సో అది నా సెంటిమెంట్ అంతే, అమ్మని చూస్తూ పాడాలని. ఓకే, అలాగే ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చాలా పాటలు పాడారు కదా? అవును. ఆ పాటలన్నింటిలో కూడా ఇది బాగా అంటే చాలా అంటే కొంచెం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసిన పాట ఏదైనా ఉందా? నేను కాంపిటీషన్స్లో పాడిన దాంట్లో అయితే కనుక రాసక్రీడ ఇక చాలు అని ఒక క్లాసికల్ సాంగ్ ఒకటి పర్ఫామ్ చేశాను బాలుగారితో, బాలుగారి కండక్ట్ చేసిన సునాద వినోదినిలో. ఆ పాట చాలా దాదాపు 1 మంత్ ప్రాక్టీస్ చేశాను, లక్కీలీ నాకు ఆ పాట టైంకి చాలా గ్యాప్ వచ్చింది. సో దానివల్ల కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసే టైం ఉండింది, అది మాత్రం 1 మంత్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఓకే, అలాగే మీరు వాయిస్ అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటారా? వాయిస్ కాపాడుకోవడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటుంటారా? రెగ్యులర్గా ప్రాక్టీస్ అంటే నేను కాకినాడలో ఉండేటప్పుడు క్లాస్కి వెళ్ళేదాన్ని కాబట్టి అలా ప్రాక్టీస్ అయిపోయేది. హైదరాబాద్ వచ్చాక రికార్డింగ్స్ చేయడం స్టార్ట్ చేశాక రికార్డింగ్సే ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ లాగా అయిపోయింది. అంటే రెగ్యులర్గా ఏదో ఒక రికార్డింగ్ ఉంటుంది, ఏదో ఒకటి పాడుతూ ఉంటాము. సో అది ఒక ప్రాక్టీస్ సెషన్ లాగే అవుతుంది, ఎందుకంటే కొత్త పాటను విని పాడాలి, దాన్ని మన సొంతం చేసుకుని పాడాలి అనేది ఒక కైండ్ ఆఫ్ టాస్క్ లాగే చెప్పాలి. సో డైలీ దానివల్ల ప్రాక్టీస్ అయిపోతుంది, కానీ నేను సెపరేట్గా కూర్చుని ప్రాక్టీస్ చేసేదే ఉండదు. ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మేబీ సాంగ్స్ నేర్చుకోవడం, అవి తప్ప పెద్ద ప్రాక్టీస్ చేసేదే ఉండదు నేనైతే. మీరు పాత పాటలు కూడా చాలా అసలు చాలా ఫీల్ చాలా చక్కగా పాడుతున్నారు. పాత తరం సింగర్స్లో మీకు బాగా నచ్చిన సింగర్ మీ మనసుకు నచ్చిన? సుశీల గారు అంటే చాలా ఇష్టం అండి. ఆవిడ అంటే ఆవిడ పాడిన జానర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే ఒక్క మెలడీకే ఆవిడ స్ట్రక్ అయిపోలేదు, అక్కడే ఆగిపోలేదు. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ పాడారు, ఫాస్ట్ బీట్స్ పాడారు, క్లబ్ సాంగ్స్ పాడారు, చాలా రకాల పాటలు పాడారు. సో ఆవిడ ఒక చాలా మంచి ఇన్స్పిరేషన్, ఈవెన్ జానకి గారు కూడా. బట్ నాకు సుశీల గారి వాయిస్ అంటే చాలా ఎక్కువ ఇష్టం, అంటే క్రిస్టల్ క్లియర్గా గమకాలు అవన్నీ బాగా వినిపిస్తూ ఉంటాయి. సో దానివల్ల సుశీల గారు అంటే చాలా ఫేవరెట్ పాతకాలంలో. హరిణి గారు మీ హస్బెండ్ కూడా సింగర్ కదా? అవునండి. మీ ఇద్దరు కలిసి ఏదైనా మూవీలో పాడారా? హా పాడాం, గోపీసుందర్ గారికి ఒక సాంగ్ పాడాం ఇద్దరం కలిసి. ఓకే, ఇది రాజుగాడు అని మన రాజ్ తరుణ్ మూవీ ఒకటి వచ్చింది, అవును, దాంట్లో ఒక సాంగ్ పాడాం ఇద్దరం కలిసి. ఓకే, అలాగే స్వరాభిషేకంలో కూడా మీ ఇద్దరు కలిసి ఒక పాట పాడారండి, ఆ పాట కూడా నేను విన్నాను. ఏదంటే చాలా అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి మీ ఇద్దరు పాడింది. యా ఒక్క లైన్ అట్లా కొంచెం తప్పకుండా మా కోసం. ఈ అనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది, ఈ రీతి అనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది. సూపర్ అండి, థ్యాంక్ యూ. యా, అలాగే ఇప్పుడు ఇప్పుడున్న సింగర్స్లో మీకు బాగా క్లోజ్గా మీరు ఎవరితో బాగా క్లోజ్గా ఉంటారు? ఆల్మోస్ట్ అందరితో క్లోజ్గా ఉంటాను. రమ్య బెహ్రా కొంచెం బాగా క్లోజ్ ఇప్పుడున్న సింగర్స్లో. తను మా హస్బెండ్కి బాగా ఫ్రెండ్ అనమాట. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర కంటే ముందు నుంచి వాళ్ళిద్దరూ బాగా, వాళ్ళిద్దరూ చాలా సీనియర్స్ నాకంటే. సో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. అలా నేను నాకు పెళ్ళైన తర్వాత నేను తను కూడా బాగా ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. సో అలా తను చాలా నచ్చుతుంది నాకు, తన మెంటాలిటీ కానీ, తన మాట కానీ, తన పాట కానీ అన్నీ నచ్చుతాయి. అలాగే మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ బోల్డ్ మంది ఉన్నారు. రెహమాన్ గారు నెంబర్ వన్ ఎప్పుడు కూడా. ఆయన తర్వాత చాలా నచ్చేది మణి గారు అండ్ మణిశర్మ గారు అండ్ కీరవాణి గారు, వీళ్ళిద్దరు. యా, ఎవరు అడిగినా కూడా ఏ రెహమాన్ గారు ఇష్టమని చెప్తారు. యా, ఈ త్వరలో మీకు ఆయన డైరెక్షన్లో రావాలని జీవితానికి, ఈ జీవితానికి సరిపోతుంది. అలాగే మీరు పాడిన పాటల్లో మీ అమ్మగారికి బాగా ఇష్టమైన పాట, ఈ పాట పాడగానే అబ్బా ఎప్పుడు అడిగేది మీ అమ్మగారికి బాగా ఇష్టమైన? ఒకప్పుడు చాలా మా అమ్మకి నచ్చిన పాట అయితే గుండమ్మ కథలో అలిగిన వేళనే చూడాలి అని, ఏ కాంపిటీషన్కి వెళ్ళినా అదే పాడమనేది. సో అది చాలా ఇష్టమైన పాట నాకు మా అమ్మకి. వాళ్ళు ఒక అది పాడి పాడి నాకు ఇంకా విసుగొచ్చింది. అంటే కాంపిటీషన్స్లో ఇంకా ఏదో ఎవరైనా అడిగితే ఆహా ఆ పాట వద్దు అనేస్తున్నాను, అలాగా అంత అంతలాగా పాడేశాను. ఓకే, మరి మీరు పాడిన పాటలో మీ హస్బెండ్కి ఇష్టమైన పాట? తను ఎప్పుడు అడిగి పాడించుకునేదైతే రేయి మించెను ఓ రాజా అని. అది యాక్చువల్లీ పాడుతా తీగా ఒక స్పెషల్ ఎపిసోడ్లో నేను వైజాగ్లో పాడాను అనమాట. నేను స్పెషల్ ఎపిసోడ్లో ఆ పాట పాడితే తనకు చాలా నచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడన్నా తనకు నిద్ర రాకపోతే ఆ పాట పాడించుకుని పాడుకుంటాడు. ఇప్పుడు మీ హస్బెండ్ వింటున్నారేమో తన కోసం. ఇప్పుడు మీరు పాడకుండా రేమించేనో రాజా హాయిగని తురించరా, హాయిగని తురించరా, రేమించేనో రాజా హాయిగని తురించరా, హాయిగని తురించరా, వెళ్ళి విరిసి వెన్నెల్లు కాచి చల్లన్ని చిరుగాలి మెల్లంగా వీచి స్వప్నాలలోన స్వర్గాలు కంటూ స్వర్గాలలో దేవగానాలు వింటూ హాయిగా నీ వింక నిదురించవోయి. మాకు కూడా నిద్ర వస్తున్నా. థ్యాంక్ యూ. అలాగే మీకు సింగింగ్ సంబంధించి అంటే మీ జీవితాశయం అంటే ఎలాంటి సాంగ్స్ పాడాలి ఇలా? నాకు ఎక్కువ మెలడీస్ ఇష్టము, బట్ నేను మెలడీకే ఉండిపో, అంటే మెలడీ ఒక్కటే పాడగలను అని అనుకోకుండా జనాలకి నా వేరే జానర్స్ కూడా చూపించాలని ఒక కోరిక అయితే ఉంది. దానికి నా అందుగా యాక్చువల్లీ విశాల్ చంద్రశేఖర్ గారు అనుకోకుండా నేను జస్ట్ ట్రాక్ పాడాను అనమాట. ఇందాక ప్లే చేసిన డార్లింగ్ సాంగ్, డార్లింగ్ సాంగ్ యాక్చువల్లీ అలా వచ్చిన పాటే. నేను అసలు అనుకోలేదు ఇలాంటి జానర్ నాకు వస్తుంది, నేను పాడతానని అనుకోలేదు. అనుకోకుండా రామ్జోగి గారు ఫోన్ చేసి, లిరిసిస్ట్ రామ్జోగి శాస్త్రి గారు, ఆయన రాశారనమాట ఆ సాంగ్. ఆయన ఫోన్ చేసి ఒకసారి ట్రాక్ పాడి పంపించు, వాళ్ళు ఫైనల్ అయితే నీది అవ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళతో పాడిస్తారు, హోప్స్ పెట్టుకోవద్దు అన్నారు. సో అది నేను ఊరికే ట్రై చేశాను. దానికి ఒక రిఫరెన్స్ సాంగ్ కూడా ఇచ్చారు, మీకు తెలిసే ఉంటుంది, ఓ సక్కనోడ సాంగ్ కావాలని అది రిఫరెన్స్గా చేసుకున్నారు. సో ఆ పాటలాగా కొంచెం ఆ వాయిస్తో ఆ టిన్స్తో పాడి ట్రై చేయన్నారు. పాడాను కానీ నేనైతే హోప్స్ పెట్టుకోలేదు, ఓకే డెఫినెట్లీ నా వాయిస్కి అది సూట్ అవ్వదేమో నచ్చదేమో అనుకున్నాను. బట్ వాళ్ళకి అదే నచ్చింది, హీరోయిన్కి అదే సూట్ అయింది మెహరీన్ గారికి అని చెప్పేసి అనుకున్నారు అని ఆ పాట ఫైనల్ చేశారు. సో అది నా ఫస్ట్ టైం, అండ్ నేను మెలడీ దాటి వేరే కైండ్ ఆఫ్ సాంగ్ పాడడం అదే ఫస్ట్ టైం. చాలా బాగుందండి ఇప్పుడు విన్నాను ఆ పాట, చాలా మీ వాయిస్లో చాలా బాగుంది. అలాగే ఇప్పుడు స్వరాభిషేకంలో చాలా మంది సింగర్స్ వస్తుంటారు కదా, పెద్ద పెద్ద చిత్ర గారు, అందరితో మీ అనుభవం ఎలా ఉంటుంది?
చాలా వాళ్ళు చాలా వెల్కమింగ్గా ఉంటారు. అసలు వాళ్ళు సీనియర్స్, మేము ఇంకా చిన్న, మేము ఎక్కడో చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళము, వాళ్ళకి అలా ఎప్పుడు ట్రీట్ చేయలేదు. వాళ్ళ పిల్లల్లాగా చూసుకున్నారు బాలుగారు కానీ చిత్ర గారు కానీ. ఈవెన్ యేస్దాస్ గారితో కూడా రీసెంట్గా ఒక కాన్సర్ట్ చేశాము లెజెండ్స్ అని. సో అందులో కూడా ఆయన మమ్మల్ని ట్రీట్ చేసిన విధానం కూడా అసలు మాకు ఎక్కడ, మమ్మల్ని ఎప్పుడు ఒక మాట అన్నారు, చాలా ప్రేమగా చూసుకుంటారు. ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, ఈవెన్ స్వరాభిషేకం కానీ, బయట ఏ షోస్కి వెళ్ళినా కూడా మాకు ఇచ్చే ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. అలాగే బాలుగారితో మీరు, మీరు మీ హస్బెండ్ వరల్డ్ వైడ్ టూర్ వెళ్ళారు కదా, అవును, అక్కడ ఎలా సీరియస్ అనుభవం? అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. చెప్పాలంటే అసలు వేరే కంట్రీస్లో వేరే లాంగ్వేజెస్ కూడా ఆయనని, ఆయనని ఎంత ఆదరిస్తున్నారు జనం అనేది ప్రత్యక్షంగా చూడడం, అలాగే మన తెలుగు, తెలుగువాడై పుట్టి ఆయన అంత అద్భుతంగా వేరే వేరే లాంగ్వేజెస్లో పాడడం, అది మా అందరికీ కూడా ఒక పాఠంలాగే, ఒక డెఫినెట్లీ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మాకు అది. ఆయన్ని లెజెండ్ని, ఒక లెజెండరీ సింగర్ని మేము ఇంకా లైవ్గా అలా చూస్తున్నాం అనేది, ఆయనతో అసోసియేట్ అవుతున్నాం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. అది అంత గొప్ప ఎక్స్పీరియన్స్. ఆయనతో ఎప్పుడు వర్క్ చేసినా మాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఆయన సంస్కారం కానీ, ఆయన దగ్గర నుంచి ప్రతి ఒక్క సింగర్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయనకి అసలు ఇంత స్టేజ్లో ఉన్నారు, 45 ఇయర్స్ ఆల్మోస్ట్ దాటిపోయింది, అయినా కూడా ఆయన 52 ఇయర్స్ అయిపోతుంది ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి, ఇంకా స్టిల్ ఆయన ఒక నేను ఇంకా నేర్చుకునేవాడినే అని అంటూ ఉంటారు. అది కనిపిస్తుంది ఎటువంటి సింగర్ దగ్గర నుంచి అయినా ఆయన ఏం నేర్చుకోవాలో అది తీసుకుంటారు డెఫినెట్లీ. అది చాలా అందరూ నేర్చుకోవాల్సింది డెఫినెట్లీ నా ఉద్దేశంలో. చాలా బాగుంది. అలాగే మీరు, మీ వాయిస్ కూడా చాలా అసలు అసలు ఎంత స్వీట్గా ఉందండి. మరి డబ్బింగ్ ఏదైనా చెప్పారా? లేదు లేదు, ఎప్పుడు చెప్పలేదు. ట్రై చేశాను, ఒక రెండు మూవీస్కి అడిగారు, అడిగినప్పుడు వెళ్ళి ఇచ్చాను, ఆడిషన్ ఇచ్చాను కానీ, బట్ నాకు ఇంకా కొంచెం దాని మీద ఎక్స్పీరియన్స్ లేదు, ఎప్పుడు చెప్పలేదు. మేబీ షార్ట్ ఫిలిమ్స్ లాంటి వాటికి చెప్తే మే తర్వాత నాకు అది అలవాటు అవుతుందేమో, బట్ నాకు చాలా ఇష్టం డబ్బింగ్ చెప్పడం కూడా. డెఫినెట్లీ ట్రై చేస్తాను ఫ్యూచర్లో. తప్పకుండా అండి, మీ కళ నెరవాలని అనుకుంటున్నాను. మరి అలాగే మ్యూజిక్ కాకుండా ఇంకా మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? నాకు మూవీస్ చూడడం బాగా ఇంట్రెస్ట్, రకరకాల మూవీస్ అన్నీ చూస్తుంటాను. అన్ని హారర్ మూవీస్ ఎక్కువ ఇష్టం, చాలా ఇష్టం హారర్ మూవీస్ అంటే. అన్ని లాంగ్వేజెస్లో సినిమా ఎలా అయినా ఉండనివ్వండి, చూస్తాను ఎక్స్పీరియన్స్ కోసం ఊరికే చూస్తాను. అలా చూసి చూసి నాకు ఇంకో సినిమా ఏదైనా చూస్తే నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలిసిపోతుంది అనమాట, అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అది కాక ఈ మధ్య అంటే రీసెంట్గా అలవాటు చేసుకున్న బుక్స్ చదవడం. నాకు ఇదివరకు అసలు చదివితే నిద్రొచ్చేది, బట్ ఇప్పుడు బాగుంది, చదువుతున్నాను. తెలుగు ఎక్కువ చదువుతాను, తెలుగు ఎక్కువ, ఇంగ్లీష్ నావెల్స్ అలవాట్లేదు, తెలుగు ఎక్కువ చదువుతాను. అలాగే మీరు ఇప్పుడు టూర్స్ వెళ్తూ ఉంటారు కదా, స్టేట్స్ అట్లా వెళ్తూ ఉంటారు కదా, అక్కడ స్టేజ్ మీద ఎక్కువ ఏ పాట పాడమని అడుగుతూ ఉంటారు? కొంతమంది పాడుతా తీగ ద్వారా గుర్తుపట్టిన వాళ్ళు అయితే అందులో నా అసలు నేను ఎలిమినేట్ అయిపోతాను అనుకున్న పాట అది, కానీ దాన్ని గుర్తుపెట్టుకొని నేను ఫస్ట్ టైం యుఎస్ తానాకి వచ్చాను, తానాకి వెళ్ళాను. తానాకి వెళ్ళినప్పుడు అసలు రాగానే ఫస్ట్ వాళ్ళు నన్ను పలకరించింది, ఎక్కడమ్మా చంద్రుడు మీరు చాలా బాగా పాడారండి అని పర్టికులర్గా ఆ పాటను గుర్తుపెట్టుకుని మాట్లాడారు ఎక్కడికి వెళ్ళినా. సో అది చాలా గుర్తుపట్టి, మొన్న రీసెంట్గా కూడా ఏదో ప్రోగ్రామ్కి వెళ్తే ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అయిపోయింది, వాళ్ళు నన్ను కలిసి మీరు ఎక్కడమ్మా చంద్రుడు చాలా బాగా పాడారండి అని మాట్లాడారు. అది చాలా హ్యాపీ అనిపించింది, అరే ఒక పాటతో గుర్తుపెట్టుకున్నారు, ఆ పాట ద్వారా నన్ను గుర్తుపెట్టుకున్నారు అనేది. ఆ పాట ఎక్కువ అడిగేవారు పాడతా తీగ నుంచి. ఎక్కడమ్మా చంద్రుడు చక్కనైన చంద్రుడు, ఎక్కడమ్మా చంద్రుడు చుక్కలారా అక్కలారా, నిక్కి నిక్కి చూతురేలా, ఎక్కడమ్మా చంద్రుడు చక్కనైన చంద్రుడు, ఎక్కడమ్మా చంద్రుడు. అసలు సూపర్ అండి, అసలు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఆల్బమ్స్లో ఏమైనా పాడారా? పాడానండి ఆల్బమ్స్, క్రిస్టియన్ ఆల్బమ్స్ పాడాను చాలా, తెలుగు వేరే ఆల్బమ్స్ కూడా పాడాను చాలా. ఇంతవరకు ఎన్ని ఎన్ని ఆల్బమ్స్ పాడారు అంటే? టోటల్ కంప్లీట్ ఆల్బమ్ పాడలేదు కానీ ఆల్బమ్లో ఒకటి రెండు పాటలు అట్లా పాడాను. ఓకే, సో అలా మేబీ చాలానే పాడుంటాను, లెక్క పెట్టలేదు ఇప్పుడు కానీ. ఓకే, అలాగే ఇప్పుడు మీరు చాలా స్టేజ్ షోస్ చాలా ఇచ్చారు, ఇప్పుడు వరల్డ్ వైడ్ టూర్ వెళ్ళారు బాలుగారితో,
అంటే మీకు బాగా అంటే మీకు మీ లైఫ్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అదే సునాద వినోదిని అని కాంపిటీషన్లో పాడినప్పుడే 1 మంత్ పట్టింది అన్నాను ఒక సాంగ్. ఆ పాటకి బాలుగారు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. యాక్చువల్గా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి, మా నీ నువ్వు ప్రాక్టీస్ చేసిన దానికి, నువ్వు ఈ స్టేజ్ మీద పాడిన దానికి నేను ఈ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్నాను అంటూ అది చాలా చాలా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. అండ్ వచ్చిన గెస్ట్ అయితే నువ్వు ఒక్కదానివి 100 మందితో సమానంగా అన్నట్టు పాడావు అని ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సో ఆ పాట లైఫ్ లాంగ్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట, అది స్టేజ్ మీద పాడిన తర్వాత బాలుగారు ఇచ్చిన దాని రియాక్షన్ కానీ దానికి. అండ్ ఈ ఎక్కడమ్మ చంద్రుడు పాడినప్పుడైతే ఆయన కూడా ఆల్మోస్ట్ ఎమోషనల్ అయిపోయి మాట్లాడారు, కళ్ళలో నీళ్ళు పెట్టుకొని పాటతో తీగాలి. పాట మా కోసం రాస క్రీడైక చాలు, రాస క్రీడైక చాలు, నీకై రాధవేచేవేళ్ళు, రాధవేచేవేళ్ళు, రాస క్రీడైక చాలు. అసలు నిజంగా మామూలు వాళ్ళు పాడలేరండి ఈ పాట నిజంగా. యాక్చువల్లీ ఇంకా చాలా ఉంది బట్ టైం పర్మిట్ చేయదు కాబట్టి పాడట్లేదు, కానీ ఆల్మోస్ 6-7-8 మినిట్స్ సాంగ్, 10 మినిట్స్ సాంగ్ ఇది. ఓకే, జానక్ గారు సుశీల్ గారు పాడిన చాలా మంచి పాత పాట, బాగుంటుంది. పర్లేదు ఇంకొక లైన్ పాడలేదు యాక్చువల్లీ ప్రాక్టీస్లో లేదు. ఓకే, అలాగే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇంకా అంటే మేము సింగర్స్ కావాలి అని, మా ఇండస్ట్రీలోకి రావాలి మా జీవితాసం మీద అని చాలామంది అనుకుంటుంటారు కదా, మరి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇచ్చే సలహా అంటూ ఏం లేదండి, ఎవరికి ఎవరి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది. ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది మేబీ ఇంకొకళ్ళు ఎక్స్పీరియన్స్ చేయకపోయి ఉండొచ్చు, కానీ కొంచెం కష్టంగా ఉంటుంది డెఫినెట్లీ. ఒక స్టేజ్ కొంచెం ముందుకు వెళ్ళాలి అన్నా, లేకపోతే ఒక సినిమా పాట పాడాలి అన్నా, అక్కడ వరకు రీచ్ అవ్వాలంటే చాలా కష్టాలు ఉంటాయి డెఫినెట్లీ. అవన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. అలాగా నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ రావచ్చు. కొంచెం వీక్ హార్టెడ్ ఉండి అరే రావట్లేదే అని బాధపడే వాళ్ళకి డెఫినెట్లీ నేనైతే నో అని చెప్తాను, ఎందుకంటే ఎక్కడ చూసినా డిసప్పాయింట్మెంట్, డెఫినెట్లీ ఫస్ట్ డిసప్పాయింట్మెంటే ఉంటుంది. సక్సెస్ ఎక్కడో ఒక దగ్గరే ఉంటుంది. స్టిల్ నేను ఇంకా సక్సెస్ఫుల్ అవ్వలేదు, బట్ నేను ఇంకా ట్రై చేస్తున్నాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎప్పటికో అప్పటికి సక్సెస్ అవుతాననే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో ఆ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు డెఫినెట్లీ రావచ్చు, ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. అలా కాన్ఫిడెన్స్ పెట్టుకుని లేదు ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అనుకుంటూ, వచ్చిన వర్క్ని అయితే నో అనకుండా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. చాలా బాగా చెప్పారండి. అలాగే ఇప్పుడు మీరు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు కదా, ఒక పాట ఇప్పుడు ఇప్పుడు లైవ్లోకి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? డిపెండ్ ఆన్ ద సాంగ్ అండి, చెప్పలేం. సాంగ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఒకవేళ ఆయనకి నచ్చి మనం పాడతాము, పాట ఎలా ఉంది, పాట టఫ్గా ఉందా ఈజీగా ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఆ రోజు మన మూడ్ని బట్టి ఉంటుంది, మనం ఎలా ప్రజెంట్ చేస్తాం ఆ సాంగ్ అనేది, ఆ మూడ్లోకి మనం వెళ్ళగలమా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల డిపెండ్ ఆన్ ద సాంగ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కంప్లీట్లీ. ఎందుకంటే ఇప్పుడు మణిశర్మ గారి దగ్గర పాడాలి అంటే ఆయన చాలా ఎవ్రీ ఈవెన్ న్యూయన్సెస్ కూడా ఆయన పట్టించుకుంటారు, ప్రతిదీ చాలా జాగ్రత్తగా పాడిస్తారు, దగ్గర పర్టికులర్గా చూసి దగ్గరుండి పాడించుకుంటారు. సో అలాంటి పాటలు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక 1-2 అవర్స్ పడుతుంది డెఫినెట్లీ. కొన్ని పాటలు ఉంటాయి చాలా ఈజీగా ఉంటాయి, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి వదిలేస్తారు. సో అలాంటి ఒక 30-45 మినిట్స్ వరకు పడుతుంది, కొన్ని అయితే ఆల్మోస్ట్ 3-4 అవర్స్ కూడా పట్టచ్చు. ఓకే, ఇప్పటి వరకు మీరు చాలా మందితోటి వర్క్ చేసుకుంటారు కదా, ఎవరితో మీకు బాగా అంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఎలా అనిపిస్తుంది? ఎవరితోటి ఫ్రెండ్లీ వాతావరణం అంటే అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ అలాగే ఉంటారండి. కొంచెం సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మణిగారి దగ్గర కొంచెం భయపడ్డాను. ఓకే, ఆయన ఇప్పటికీ రికార్డింగ్కి పిలిచినా కూడా కొంచెం ఆ భయం, ఆ డిసిప్లిన్ అనేది ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ కొంచెం భయం అనేది డెఫినెట్లీ ఉంటుంది ఆయన దగ్గర. మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర కూడా అంటే ఈయన దగ్గర సీనియర్ కాబట్టి అంత భయపడే అంత వేరే వాళ్ళ దగ్గర అంత భయపడము, నార్మల్గా ఉంటుంది. బట్ అందరూ ఫ్రీడమ్ ఇస్తారు, ఎవరు ఇబ్బంది పెట్టే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరూ లేరు ఇండస్ట్రీలో. ఇప్పుడైతే మనకి భార్గీ గారు కాల్ చేశారండి. యా నమస్తే అండి భార్గీ గారు, హరిణి గారు ఉన్నారు మాట్లాడండి. నమస్తే అండి సుజి గారు. నమస్తే అండి హరిణి గారు. నమస్తే అండి.
చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా మెలోడియస్ గా ఉందండి మీ వాయిస్, చాలా బాగా పాడుతున్నారు వింటున్నాను అప్పటి నుంచి షో. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. జస్ట్ ఊరికి హాయ్ చెప్పి కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చాను, వింటున్నాను. అసలు నిజంగా తన పాటలు పాడుతుంటే అలా నిజంగా. పాడిన సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా పాడి వినిపించండి. ఎందులో అండి మీరు పాడిన సాంగ్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ సాంగ్? షూర్ షూర్, తప్పకుండా. ఓకే అండి భార్గవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. మీరు పాడుతూ ఉంటే హాయ్ కన్నా కళ్ళ మూసుకొని వింటూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. చాలా ఇష్టమైన పాట అంటే ఇందాక పాడిన ఒక పాట, తర్వాత మణిశర్మ గారికి పాడిన పాట. ఈ పాట చాలా ఇష్టం. నేను గుడ్ బ్యాడ్ అగ్లీ అని చెప్పేసి ఒక మూవీకి పాడాను, అది మూవీ రిలీజ్ అవ్వలేదు బట్ సాంగ్ చాలా ఇష్టం నాకు. దాన్ని కంపోజర్ వచ్చి మన అమృతం హర్షవర్ధన్ గారు, అమృతం మూవీ సీరియల్లో అమృత చేస్తారు చూడండి ఆయన, ఆయన కంపోజ్ చేశారు, ఆయన కూడా నాతో పాడారు ఈ పాట. ఇష్టం చాలా ఇష్టం, నువ్వంటే నాకెంతో ఇష్టం, ఇష్టం నేనే ఇష్టం, నిన్నిష్టపట్టందుకిష్టం, ఊహలాగా కలిసా ఉనికి కూడ మరిచా, పనికి రాని వెదురు నేను మురళిలాగా పలికినాను. ఇష్టం చాలా ఇష్టం, నిన్నిష్టపట్టందుకిష్టం. అసలు ఎంత బాగుందండి పాట, అసలు ఇంత మంచిగా పాడినప్పుడు ఆ మూవీ రిలీజ్ కాలేదు. సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మూవీ రిలీజ్ అవ్వలేదు. శ్రీముఖి గారు హీరోయిన్ గా చేశారు దానిలో, ఆవిడ లీడ్ రోల్ చేశారు. చాలా బాగుంది, అన్ని పాటలు కూడా బాగుంటాయి అందులో. కైండ్ ఆఫ్ ఆయన కావాలని కొంచెం రెట్రో ఫీల్ రావాలని, సినిమా కూడా రెట్రో లాగే ఉంటుంది అండ్ పాటలు కూడా రెట్రో ఫీల్ ఉండాలని ఇళయరాజా గారి కంపోజిషన్స్ కి దగ్గరగా కంపోజ్ చేశారు. సో చాలా మంచి పాటలు అన్నీ. నేను అన్నిటికీ ట్రాక్స్ పాడాను, ఇది నాది ఫైనల్ అయిందనమాట ఆ మూవీలో. అంటే ఇప్పుడు ఆడియో దొరుకుతుందండి మాకు? యా డెఫినెట్లీ, అది యూట్యూబ్లో ఉన్నాయి అండ్ సాంగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, బట్ మూవీ రిలీజ్ అవ్వలేదు. ఓకే, తప్పకుండా వింటారండి మన. థ్యాంక్ యూ. యా అలాగే మీరు ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ లైఫ్ని అలాగే మీ ఫ్యామిలీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? కొంచెం కష్టమే అవుతుంది. ఫస్ట్లో కొంచెం బాగానే ఉండేది, అంటే నేను పెళ్ళి కాకముందు పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, సో అది చాలా బాగుండేది. ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ మారుతుంది అంటే ఏంటో అనుకున్నాను, కానీ కష్టమేం లేదు, అది కూడా ఇష్టంగానే ఉంది. కష్టమైన కొంచెం ఇష్టంగా చేసుకుంది. యా అంతే, అంటే నాకంటూ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అంతే. అంతకుముందు మా అమ్మ మీద వాళ్ళ మీద డిపెండ్ అయ్యేదాన్ని, నేను ఇప్పుడు ఒక ఫ్యామిలీని మొత్తం చూసుకోవాలి అనేది ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నాకు ఇష్టమే. నాకు అందులో కష్టమేం అనిపించట్లేదు, బాగుంటుంది. నాకు కుకింగ్ ఇష్టం బాగా, చాలా ఇష్టం కుకింగ్. అది కుకింగ్ చేస్తాను. ఏది బాగా చేస్తారు? అన్ని, వంకాయ కూర బాగా చేస్తాను. వంకాయ కూర, గుత్త వంకాయ కూర. అలాగే తప్పకుండా మేము వస్తామండి. తప్పకుండా రండి, చాలా బాగా చేస్తాను వంటలు. నా నేను చేసినంత వరకు నేను బాగా చేస్తాను, తినేవాళ్ళు చెప్పాలి ఎలా ఉందో లేదో. లేదండి, మీది అసలు ఫీలింగ్ అర్థమవుతుంది బాగా చేస్తారని. నాకు ఇష్టం వంట చేయడం ఇష్టం, సో అన్ని ఇంట్లో పనులన్నీ ఆల్మోస్ట్ చేస్తాను. కొంచెం నేను కొన్ని అత్తయ్య గారు అలా చేసుకుంటూ ఉంటాను. అలాగే ఇప్పుడు చాలా అంటే చాలా పాటలు రికార్డ్ చేశారు. చాలా ఒక్క నిమిషం అండి, మనకి ఒక ఆత్మీయులు వచ్చారు. హలో నమస్తే అండి. నమస్తే, గుడ్ మార్నింగ్. సుజి గారు, సాయి కుమార్ ఫ్రమ్ ఇజ్రాయిల్. ఓకే సాయి కుమార్ గారు నమస్తే అండి. మనతోటి సింగర్ హరిణి గారు ఉన్నారు, మాట్లాడండి. యా గుడ్ మార్నింగ్ హరిణి గారు. గుడ్ మార్నింగ్ అండి. యా బాగున్నారండి? యా సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? యా బాగున్నామండి, వింటున్న ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. రీసెంట్గా ఏ మూవీలన్న పాడగలుగుతున్నారు కొత్తగా ఇప్పుడు? రీసెంట్గా పాడింది అయితే చాణక్య మూవీలో పాడానండి, డార్లింగ్ అని. ఇంతకుముందు బ్రేక్లో ఒక పాట ప్లే చేశాం కదా ఇది డార్లింగ్, అది తనే పాడారండి. అవునా, విన్నాను. అయితే మీరు మీ గొంతు ద్వారా ఇది స్వర్ణ స్వరాభిషేకమా? లేదు, స్వర్ణకమల మూవీలో ఒక పాట పాడింది చూడు, అది బాగుంది, మీరు ఒకసారి పాడతారు. అందెలరావాలి అది గుర్తుపట్టలే. సుజి గారు మీరన్న చెప్పొచ్చు కదా, మీరైతే ఎంత మంచిగా వాడతారు మీ షోలో. మరీ అండి ఇప్పుడు పొగడాలండి నన్ను.
అయ్యో మీ అంత కాదండి, ఏదో ఒక కళ. ఓకే అండి, సాయి కుమార్ గారు, సుజి గారు, మనం నెక్స్ట్ మూవీలో హరిణి గారిని సాంగ్ పాడమని ఖచ్చితంగా తీసుకొద్దాం, మీరు తీసే మూవీ నోడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. యా సాయి కుమార్ గారు, ఓకే బాయ్ అండి. యా ఇప్పుడు మనతో మాట్లాడటానికి విఠల్ గారు ఇజ్రాయెల్ నుంచి కాల్ చేశారు. యా నమస్తే అండి విఠల్ గారు. హలో, నమస్తే అండి విఠల్ గారు. హలో, హలో, యా నమస్తే అండి విఠల్ గారు. హాయ్ హాయ్ సుజి గారు అండ్ హరిణి గారు, హాయ్ అండి. హాయ్ అండి. గుడ్ మార్నింగ్, చాలా బాగుందండి మీ వాయిస్. థ్యాంక్ యూ. మీరు పాటలతో పాటు వంటలు కూడా సూపర్ చేస్తా అన్నది ఎంతవరకు వాస్తవం అంటే, పాటలను చూసే మీరు అనొచ్చండి, మీ వంటలు కూడా బాగుంటాయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దట్స్ నా ఫేవరెట్ అండి. అలా చెప్పారండి మీరు వంకాయ కూర. ఇంకా అండి మీ వాయిస్ తో చాలా స్వీట్ గా ఉంది, ఆ విధంగానే పాటలు కూడా చాలా క్లియర్ గా మంచిగా వస్తుందండి, మెలోడీస్ గా ఇందాక భార్గవి గారు చెప్పినట్టు. సో మళ్ళీ హిందీ సాంగ్స్ ఏమైనా పాడారండి మీరు? నాకు తెలియదు, మూవీస్ లో పాడలేదు, బట్ తప్పకుండా పాడి వినిపిస్తాను. ఇప్పుడు మనతో మాట్లాడటానికి క్రిష్ గారు చేశారు ఆస్ట్రేలియా నుంచి. నమస్తే అండి క్రిష్ గారు. ప్రొడ్యూసర్ క్రిష్ గారు, ఓకే నెక్స్ట్ మూవీలో మరి హరిణి గారితో పాడిద్దాము. యా మీరు హరిణి గారితో మాట్లాడండి. నమస్తే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ పేరు. యా క్రిష్ గారు, యా మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, యా దొరుకుతో దొరుకుతుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. యా బాయ్ అండి. యా ఇప్పుడు తప్పకుండా అండి, తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి క్రిష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే బాయ్ అండి. మరి ఇప్పుడైతే ప్రేమ్ గారు లైన్ లో ఉన్నారు, ఈయన ఇజ్రాయెల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి ప్రేమ్ గారు. యా నమస్తే సుజి గారు అండ్ హరిణి గారు. నమస్తే ప్రేమ్ గారు. యా మాట్లాడండి హరిణి గారితో. యా వింటున్నాను మేడం, చాలా బాగా పాడుతారు. థ్యాంక్ యూ అండి, సూపర్. అసలు నాకు నచ్చిన సాంగ్ అంటే డార్లింగ్ అని పాడరు కదా చాణక్యం, మీ జోనర్ కి డిఫరెంట్ గా ఉంది, చాలా సూపర్ ఉందండి సాంగ్ అది. థాంక్ యూ సో మచ్ అండి, థాంక్ యూ. సూపర్ సింగర్ లో అంజనా స్వామి గారు కన్యాకుమారి బబుల్ రాజాల సాంగ్ వాళ్ళ చూడు, ఆ లెవెల్ లో డిఫరెంట్ వేరియేషన్ లో చాలా బాగుందండి. ఓకే థాంక్ యూ అండి. ఓకే అండి మరి ప్రేమ్ గారు, థాంక్ యూ సో మచ్, థాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థాంక్ యూ సో మచ్, బై అండి. యా బాయ్. యా యా హరిణి గారు మరి ఒక లైన్, మనకి టైం కూడా అయిపోయింది, ఒక లైన్ అది హిందీ సాంగ్, హిందీ పాట. యా ష్యూర్. आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे, दिल की ये धड़कन ठहर जा, मिल गई मंजिल मुझे, आपकी नजरों ने समझा, मिल गई मंजिल मुझे, आपकी नजरों ने समझा. నిజంగా అండి చాలా బాగా పాడారు. ఇక నాకు తెలిసి హరిణి గారు నిజంగా ఫస్ట్ నుంచి మీరు పాడుతుంటే వాళ్ళందరూ కళ్ళు మూసుకొని వింటున్నారని అనిపించింది, అందుకనే ప్రోగ్రామ్ ఎండింగ్ లో మీకు కాల్ చేసుకుంటారు. ఇక నిజంగా అండి చాలా, నిజంగా చాలా బాగా వచ్చింది, చాలా నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు నిజంగా అడగని అన్ని పాటలు పాడారు. మీరు మీ లైఫ్ లో మీరు అనుకున్నవన్నీ మా అన్ని నెరవేరాలని, ఎప్పుడు మీ ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి హరిణి గారు. యా విన్నారు కదండి మన హరిణి గారితో, అసలు సూపర్ గా ఉంది కదా. మరి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్. విను వినిపించు తెలుగు NRI రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.